పార్వతీపురంలోని 30 వార్డుల 75 టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బోనెల విజయేంద్ర పరిశీలించారు. ఎన్నికలు హామీలు ఇచ్చి నేటికి 4 ఏళ్లు పూర్తి అవుతున్నా డంపింగ్ యార్డ్ సమస్య పూర్తి చేయలేదని మండిపడ్డారు. హామీలే గాని ఆచరణ మాత్రం శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ మొత్తం పాలిథీన్ కవర్ల మయమైందని, దుర్గంధంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. చెత్తశుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామని ఇప్పటికీ నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డంపింగ్ యార్డ్ శుద్ధి చేయకపోవడం వల్ల పక్కనే ఉన్న చెరువు కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సపరేట్ గా 2 బిన్నులు ఇచ్చే పరిస్థితి లేదు. తడి చెత్తని పొడి చెత్తని వేస్ట్ చేసే అవగాహన కూడా లేకపోవడం ఇక్కడున్న కమిషనర్ కి, ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కూడా వాళ్ళకి వదిలేస్తున్నాను. ఇది ఎందుకంటే భారతదేశం మొత్తం ఒకటే చెప్తుంది, స్వచ్ఛ భారత్ లో మనం 2 బిన్స్ ఇవ్వడం జరిగింది, ఒకటి తడి చెత్తకి, పొడి చెత్తకి. ఈ మున్సిపాలిటీలు నేను చూసిన అనుభవం ఏంటంటే ఎవరికి కూడా అవగాహన లేదు. మున్సిపాలిటీ కూడా అవగాహన మీద ఎప్పుడు కూడా ఎవరికి చెప్పనే లేదు. తీసుకొచ్చి డైరెక్ట్ డంప్ చేయడం అనేది అది ఎలాంటిదంటే నిర్లక్ష్యం. ఇంత నిర్లక్ష్యానికి కారణం వైఎస్ఆర్సీపీ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఇక్కడ రోజు డంపింగ్ చేయడం అనేది ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది. ఈ ఎమిషన్స్ వల్ల ప్రజలకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. 2, ఇక్కడ వస్తున్న రీసైక్లింగ్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ అన్నింటినీ కూడా రీసైక్లింగ్ చేసి పెల్లటింగ్ చేసి దాన్ని కూడా ఒక ఆర్థిక వనరుగా చేయొచ్చు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చే ముందు ఏం చేసామంటే చెత్తపై సంపద, ట్రాష్ టు ట్రెజర్ అనే కాన్సెప్ట్ పెట్టాం. దీనివల్ల తడి చెత్తని సపరేటు, పొడి చెత్తని సపరేటు, అసలు చెత్త లేకుండా జీరో వేస్ట్ మేనేజ్మెంట్. లాస్ట్ టైం నేను కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు కొన్ని మోడల్